హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్యూ టైం రైట్ న్యూస్. మనం ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు ప్రాంతమంతా పబ్లిక్ నాడిని తెలుసుకోవడానికి బయలుదేరాం. అయితే ఇదే తరుణంలో ఈరోజు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ మరి ఖరారైనట్టుగా ఈ నెల 7న మరి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. అయితే ఈ నేపథ్యంలో మరి నవంబర్ 3న ఉప ఎన్నిక జరిగేటట్టుగా సమాచారం, పూర్తి సమాచారము అతి త్వరలో రానుంది. అయితే మొత్తానికి బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బ్రేకింగ్ న్యూస్ మనం అందజేస్తున్నాం. 3న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మునుగోడు వాతావరణం అంతా ఇప్పటికే రాజకీయంగా వేడెక్కింది. ఒక పక్క ప్రధాన పార్టీలు పోటీ పడుతూ ప్రజా రథాలను కూడా ఊరూరా తిప్పుతూ మరి కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఉప ఎన్నిక వేడి అనేది మరింత కొనసాగనున్నది. రేపటి నుంచి దసరా కాదు, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అన్నట్టుగా వ్యవహారం నడుస్తున్నది. ఈ దసరా మరి పండగ ఒక వాతావరణంలో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడం, ఉప ఎన్నికకు వెళ్ళడం, ప్రధాన పార్టీలు పోటీ పడడం, ఇవన్నీ మనం మునుగోడు ప్రాంతంలో వ్యూ టైం మరి సందర్శించింది, ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఓరల్గా ప్రధాన పార్టీలు ఇప్పటికే పోటీ పడుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో మరి టీఆర్ఎస్, కాంగ్రెస్ మరి అలాగే బీజేపీ ఒక పక్క ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒక పక్క రాజగోపాల్ రెడ్డి గారు నా రాజీనామాతోటి మునుగోడు నియోజకవర్గంలో మేలు జరుగుతుందని ఒక పక్క, అలాగే టీఆర్ఎస్ పార్టీ తమ సంక్షేమ పథకాలతో మరి ఉప ఎన్నికల్లో అంతిమ విజయం మాదే అని ఒక పక్క చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి స్రవంతి కూడా బరిలో దిగి ఇప్పటికే మరి ఆమె ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ టికెట్ ప్రకటించకపోవడం కూడా కొంత మరి వెల్తిగానే చూడొచ్చు. మొత్తానికి ఓవరాల్గా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అటు ప్రజల్లో ఇటు రాజకీయ నాయకుల్లో రాష్ట్రమంతా మునుగోడు చర్చనీయాంశమైంది. ఈ చర్చలో తమ తమ అభిప్రాయాలను ఇప్పటికే కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎవరు గెలుపు ధీమా వారు వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఇప్పటికే మునుగోడు రాజకీయంలో సరికొత్త వాతావరణం మరి ఇటు దసరా సంబరాల్లో చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని కూడా బతుకమ్మ సంబరాల్లో కొనసాగించే వ్యవహారం కనబడుతుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరి విజయం వరిస్తారో, మరి ఎవరు ఎలాంటి వారో మరికొంత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వ్యూ టైం, రైట్ న్యూస్. నమస్తే.